తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు గ్రామంలో కార్తీక వనసమారాధన ఘనంగా నిర్వహించారు. దీనిలో టీడీపీ నాయకులు కార్యకర్తల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. టీడీపీ పార్టీ స్థాపించి 2022 జనవరికి 40 సంవత్సరాలు పూర్తవుతుందని తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యనమల కృష్ణుడు గుర్తు చేశారు. అనారోగ్యం బారిన పడి కోలుకున్న గాడి రాజబాబును ఆయన సన్మానించారు. ఈ సమ్మేళనంలో లెక్కల భాస్కర్, ఎర్రా సత్యనారాయణ, అంకంరెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్రావు, భీమిరెడ్డి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి సర్వాలు చేయాలని పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనా ఒకటి ఎక్కువ మాట్లాడే టైం ఇంకేడు పోయే టైం కాబట్టి మనం ఇంచుమించి రేపు 9వ తారీఖు జనవరి 9వ తారీఖు వస్తే 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చి 40 సంవత్సరాలు అధికారులు వచ్చి జరుగుతున్నాం. చాలా మంది ఇక్కడ అక్కడ ఉన్నవాళ్ళు 100 ఇద్దరు 83 ర్యాంకింగ్ చేసిన వాళ్ళు అందరూ కొడతారా. ఏదేమైనా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేత ఇప్పుడే ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు అందరికి అర్థం అవుతుంది. నిత్యావసర వస్తువులు అవనేయండి, మరి అదేవిధంగా పెట్రోల్ అవనేయండి, డీజిల్ అవనేయండి, మరి ముఖ్యంగా 3 రోజులు బట్టి ఎన్టీ రామారావు 83లో ఇచ్చి ఇప్పుడు 83 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 10 రోజులు కట్టమంటున్నారు ఆ ఇంటికి. అది కట్టదని క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరో రూపాయి కట్టద్దని. అందువల్ల ఈఆర్ పేపర్లో చూసింది ఏంటంటే ఎవరైతే కట్టకపోతే వాళ్ళ కార్డును పెన్షన్ తీసామని చెప్తున్నాడు. ఎవరో భయపడాకెళ్తే ఎవరో తీరా కుదరదు ఊరికే.